ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 4వ అధ్యాయము. కార్తీక దీప మహిమ. జనకుడు వశిష్ఠ మహర్షిని చూసి, ఋషి పొంగవ, ఇంకను కార్తీక మాస విశేషములు చెప్పుము. ఆ మాసమున దేనిని ఉద్దేశించి వ్రతము చేయవలెను, ఏ దానము గొప్ప ఫలమునిచ్చును అని అడిగను. వశిష్ఠుడు ఇట్లు చెప్పాడు. కార్తీక మాసమునందు సాయంకాలమున శివాలయమున దీపారాధన చేసినచో అనంతమైన ఫలము కలుగును. శివాలయములో ద్వారమునందును, గోపురము మీదను, లింగ సన్నిధి అందును దీపారాధన చేసినచో పాపములు నశించును. ఆవునేతితో గాని, నేతితో గాని, నువ్వుల నూనెతో గాని, ఇప్ప నూనెతో గాని, నారింజ నూనెతో గాని శివుని దగ్గర దీపం పెట్టినవాడు ధర్మజ్ఞుడు, ధన్యుడు అగును. పై నూనెలు దొరకనిచో ఆముదముతో దీపం పెట్టినను పుణ్యఫలము పొందును. దీపమహిమను ఎరగకపోయినను ఆడంబరము కోసము కార్తీక మాసమున శివుని దగ్గర దీపారాధన చేసినచో అతడు శివునికి ప్రీతిపాత్రుడగును. ఈ దీపారాధన మహిమను తెలుపు ఇతిహాసము ఒకటి కలదు, వినుము. పూర్వము పాంచాల దేశములో కుబేరుని వంటి సంపదలున్నను సంతానము లేని రాజొకడు ఉండెను. అతడు పుత్రుడు కావాలనని కోరి గోదావరి తీరమును తపం చేయుచుండెను. అక్కడికి పిప్పలుడను మహర్షి వచ్చి తపమెందుకు చేయుచున్నావని అడిగాడు. రాజు సంతతి కోసం తపం చేయుచున్నానని చెప్పగా ఆ ముని భక్తితో బ్రాహ్మణ పూజ చేసి శివారాధనము చేయుము, నీకు పుత్ర సంతానము కలుగును అని పలికెను. రాజు చాలా సంతోషించి మునికి నమస్కరించి ఇంటికి పోయి శుచిగా స్నానం చేసి శివప్రీతికై దీపారాధన చేశాడు. ఆ పుణ్యము చేత రాణి గర్భవతి అయి సూర్యుని వంటి తేజము గల పుత్రుని కనెను. రాజు పరమానందము పొంది, ఆహా, కార్తీక మాసం ఎంత పుణ్యప్రదమైనది, నేను నెల రోజులు శివసన్నిధిని దీపారాధన చేసినంతనే నాకు పుత్రోదయమైనది, కార్తీకము సర్వభూతములకును సౌఖ్యదాయకము అనుకుని బాలునికి సత్రజిత్తు అని పేరు పెట్టి చాలా గారాభముగా పెంచుకుని చెందెను. వాడు తల్లిదండ్రుల గారాభము చే గురువులను బ్రాహ్మణులను ద్వేషించుచు వారాంగనలందును పరస్త్రీలందును చాలా వ్యామోహము కలవాడై వర్ణశంకరము చేయుచుండెను. ప్రజలందరూ భయపెట్టుచున్నను వాడు రాజకుమారుడగుడి చేత ఎవరును వానిని నివారించలేకపోయారు. ఒకనాడు రాజకుమారుడు విహారమునకు పోవచ్చు మహాసౌందర్యవతి అయిన ఒక బ్రాహ్మణ స్త్రీని చూశాడు. ఆమె వివాహిత అయినను రాజకుమారుడు తన మనసులోని కోరిక ఆమెకు తెలియజేశాను. ఆమె కూడా వాని సౌందర్యమునకు ఆకర్షితురాలై అతనితో పాటు అతని భవనమునకు పోయాను. వారక్కడ తనివి తీరా మన్మథ సామ్రాజ్య సౌఖ్యములను అనుభవించారు. ఇట్లు వారు కామక్రీడలు సాగుచుండగా ఆమె భర్త అనుమానించి వారిని కడతీర్చుటకై సమయము కొరకు నిరీక్షించుండెను. ఒకనాడు ఆ కామకులు అర్ధరాత్రి శివాలయంలో కలుసుకునవలనని సంకేతము ఏర్పరచుకున్నారు. వారక్కడికి చేరినప్పటికీ చీకటిగా ఉండెను. దీపమున్నచో బాగుండునని అనుకుని ఆమె పైటికొంగు చింపి బట్టి చేసి ప్రమిదలో వేశాను. రాకుమారుడు మూలనున్న ఆముదపు బుడ్డిలోని నూనె పోశాను. ఇద్దరును దీపం వెలిగించి ఆ కాంతిలో తమకముతో రథక్రీడలలో విహరించుచుండిరి. ఇది ఎట్లో కనిపెట్టిన భర్త కత్తి చేత పుచ్చుకొని చాటుగా వచ్చి వారిద్దరిని ఆగ్రహంతో పొడిచివేశాను. తాను కూడా పొడుచుకుని మరణించను. వారు ముగ్గురును ఒకే సమయంలో మరణించరి. ఆనాడు కార్తీక పౌర్ణమితో కూడిన సోమవారం. అప్పుడు యమదూతలు వచ్చి బ్రాహ్మణుని పట్టుకునిరి. శివదూతలు కూడా వచ్చి రాకుమారిని, బ్రాహ్మణ స్త్రీని విమానంలో కూర్చుండబెట్టిరి. ఇట్లు వారికి కైలాస ప్రాప్తియు తనకు నరక ప్రాప్తియు కలుగుట చూచి బ్రాహ్మణుడు ఆ దూతలతో, నేను సద్బ్రాహ్మణుడును కదా, నాకు ఈ దుర్గతి ఏమి, వారిద్దరూ పాపాత్ములు కదా, వారికి ఆ సద్గతి ఏమి అని అడిగాను. దానికి ఆ దూత ఇట్లనెను,
ఓయి భూసురా, నీవు పండితుడివే ఆచారవంతుడివే, కాని ఎన్నడనూ ఆలయంలో కార్తీక మాసమున దీపదానం చేసి ఎరుగవు. వీరు పాపాత్ములైనను కార్తీక పూర్ణిమ సోమవారం నాడు శివాలయంలో దీపారాధన చేశారు. అందుచే వారికి సద్గతి కలిగినది. దూతలు చెప్పినది విని రాజకుమారుడు సద్బుద్ధి గలవాడే, నేను ఇతని భార్యతో రమించాను, అతని చేతిలో చచ్చితిని, ఏమయో భర్తను వంచి నాతో వచ్చింది. ఇటువంటి మాకు సద్గతియు ఉత్తమ విప్రునికి దుర్గతియు కలుగుట సమంజసము కాదు. ఇతనికి నా దీపదాన పుణ్యములో కొంత ఇచ్చి కైలాస ప్రాప్తి కలిగించదును అనుకుని కొంత పుణ్యమును ధారపోశాడు. యమదూతలు విప్రుని విడిచిరి అతడు భార్యతోనూ రాజకుమారునితోనూ కైలాసమును కేగెను. రాజా, కార్తీక మాసము నెల రోజులను హరిహరులు ఆలయంలో దీపారాధన చేసించో వారికి పునర్జన్మ ఉండదు. నీవును అట్లు దీపదానం చేయము అని వశిష్ఠుడు చెప్పాడు. ఇది 4వ అధ్యాయము సంపూర్ణము.